ఇంటర్వ్యూస్. వెళ్ళ ఈరోజు మనం వచ్చేసాం డాక్టర్ కే ప్రవీణ్ కుమార్ గారు, సైంటిస్ట్ అండ్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ అనమాట. అండ్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ సంబంధించి మన ఇప్పుడు ఎవరైతే మనతో మాట్లాడుతున్నారో సరే, వారు ఇక్కడ ఎంత ఎగ్జైటింగ్ ఉందంటే అండి, యాక్చువల్ ఈ సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. చాలామంది ఏంటంటే సిల్క్ శారీ కట్టుకుంటారు, కానీ ఆ సిల్క్ శారీ ఎలా వచ్చింది, అలాగే సిల్క్కి సంబంధించిన క్లాత్ ఎలా వచ్చింది అనేది ఎవరికి తెలియదు. సో దాని గురించి క్లుప్తంగా ఇప్పుడు చెప్పడానికి మనతో పాటు సార్ ఉన్నారు, ప్రవీణ్ కుమార్ గారు. సార్ ప్రవీణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ప్రవీణ్ కుమార్ గారు, చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే లైక్ ఇది చూస్తున్న సబ్జెక్ట్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే, లైక్ అసలు ఇదంతా ఈ ప్రాసెస్ ఏంటి, దీని గురించి ప్రేక్షకులు వివరించారు సార్? సంతోషం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది యాక్చువల్గా ఈ సిల్క్ ఎక్స్పోలో వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ఫినిష్డ్ గూడ్స్ అంటే ఈ చీరలు కానీ వేరే వగేరా వగేరా ఈ డ్రెస్ మెటీరియల్స్ కానీ కొనుక్కుంటానికని రావడం జరుగుతుంది. కానీ ఈ యొక్క ఫినిష్డ్ గూడ్స్ వెనకాల దీనికి ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం కూడా కొంత అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం అంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక రీసెర్చ్ యూనిట్, ఇది షాద్ నగర్లో ఉంది. దానికి నేను గా వ్యవహరిస్తున్నాను. ఈ స్టాల్ ఇక్కడ ఏర్పాటు చేయమని మనకి ఈ సిల్క్ ఎక్స్పో ఆర్గనైజ్ చేస్తున్న సెంట్రల్ సిల్క్ బోర్డు వారు ఆఫీసు రీజనల్ ఆఫీస్ ఉంది ఇక్కడ, వారు కోరటంతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ యొక్క టెక్నికల్ స్టాల్. దీంట్లో ఏంటంటే మనం ఈ రోజున చాలా ఒక రకంగా మనము చాలా సంతోషించాల్సింది ఏంటంటే, మన దేశంలో ఉన్న నాలుగు ముఖ్య ఈ పట్టు పురుగుల్లో మూడు పట్టు పురుగుల్ని ఇక్కడ మనం చూడొచ్చు, వాటి యొక్క లార్వల్ స్టేజెస్ని ఇక్కడ మనం చూడొచ్చు. నేను ఒకసారి మీకు అవి విపులంగా నేను చెప్తాను. ఇప్పుడు మన భారతదేశంలో మనకి ముఖ్యంగా ఏంటంటే మల్బరీ నాన్ మల్బరీ అని రెండు రకాలుగా విభజించడం జరిగింది. మల్బరీలో ఏంటంటే మల్బరీ పట్టు పురుగులు ఒక మల్బరీ ఆకు మీదే మాత్రమే డిపెండ్ అయ్యి ఈ మల్బరీ పట్టు పరిశ్రమ అనేది ఉంటుంది. ఈ మిగిలినవి టస్సారు, ఎరి, మూగ ఇవి నాన్ మల్బరీ అంటారు. దీన్నే ఈ మధ్యకాలంలో దీన్ని వన్యా సిల్క్ అని కూడా అంటూ ఉన్నారు. సో ఈ మల్బరీ నుంచే మనకు వచ్చే సిల్క్లో ఎక్కువ శాతము దాని నుండి వస్తుంది. దాని తర్వాత ఈ ఎరి నుంచి మనకి ఎక్కువ ప్రొడక్షన్ అనేది వస్తుంది. తర్వాత మూడో దానిగా ఈ టసార్ అన్నది ఉత్పత్తి జరుగుతుంది. ఈ మూగ అన్నది ఏంటంటే మొత్తం యావత్ భారతదేశంలో ఒక అస్సాం ప్రాంతంలో మాత్రమే ఇది ఉన్నది. అదే కాకుండా మొత్తం వరల్డ్ మొత్తంలో ఈ మూగ అన్నది కేవలం మన భారతదేశంలో మాత్రమే ఉత్పత్తి జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ రోజున మీకు చెప్పిన ముందుగా చెప్పిన విధంగా మూడు రకాల సిల్క్ వామ్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. దీన్ని మొదటగా మీకు నేను చూపెట్టేది ఏంటంటే ఈ మల్బరీ సిల్క్ వాము. ఇవి చూసారా, ఇవి ఫుల్లీ రైప్డ్ మెచ్యూర్డ్ సిల్క్ వామ్స్ ఏంటంటే మల్బరీ సిల్క్ వామ్స్. ఇవి స్పిన్నింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇవి చూసారా ఏ రకంగా గూళ్ళు అల్లుతున్నాయో. ఈ గూళ్ళనే మనం ఏంటంటే ఈ యొక్క రీలింగ్ ప్రక్రియలో వీటిలన్నింటినీ కూడా మంచిగా దాన్ని కుకింగ్ అనే ఒక పద్ధతి ప్రకారం చేసి దాని నుంచి చక్కటి దారం తీసి రీలింగ్ చేసి దాని నుంచి యార్న్ చేసి మనం వేవర్స్కి అందజేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ కకూన్స్, ఈ మల్బరీ కకూన్స్ అన్నవి ఏంటంటే రీలబుల్ కకూన్స్, అంటే దీని నుంచి మనం కంటిన్యూస్ ఫిలమెంట్ తీయచ్చు. అదే దీని యొక్క గొప్పతనం. అందువలన ఏంటంటే మల్బరీ నుంచి వచ్చే సిల్క్ చాలా స్మూత్గా ఒకే రకంగా మనము చూడటం జరుగుతుంది. ఇకపోతే ఈ టసార్ కూడా మీరు ఏంటంటే ఇది కూడా రీలబుల్లే. కాకపోతే ఏంటంటే మల్బరీ అంత సాఫ్ట్నెస్ దీనికి ఉండదు, ఇది కొంచెం రఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంటుంది. దాని గురించి కూడా మీకు కొంచెం విపులంగా చెప్తాను. అసలు మీరు ఈ చూస్తున్న ఇవి ఏంటంటే టసార్ సిల్క్ వామ్ అండి. ఇది మనకి ఒక సంతోషదాయకమైనది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఇది ఆదిలాబాద్ జిల్లా ఖమ్మము, వరంగల్లు ఈ యొక్క జిల్లాల్లో దీని యొక్క ప్రాముఖ్యత బాగా ఉంది. అక్కడ ఉన్న నేచురల్ ఫారెస్ట్లో ఈ మద్ది చెట్లు, తెల్ల మద్ది, నల్ల మద్ది ఈ రెండు చెట్ల మీద ఇది పెరుగుతూ ఉంటుంది. చాలామంది దీని నుంచే వాళ్ళ జీవనాధారము చేసుకుంటూ ఉన్నారు. మోస్ట్లీ ట్రైబల్ పాపులేషను, ఆ ఇంటీరియర్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఆ ఫారెస్ట్ ప్యాచెస్లో ఉన్న ఈ మద్ది చెట్ల మీద ఈ పట్టు పురుగులను పెంచి వాళ్ళ జీవనాధారం కింద వాళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది మన తెలంగాణలో కూడా చక్కటి ఉత్పాదన ఉన్నది. ఇది ఇకపోతే దీని నుండి వచ్చే ఆ సిల్క్ వాము
దాని జీవిత చరిత్రలో మొత్తం ఐదు దశలలో, లార్వల్ దశలలో అది ఈ రకమైన కకూన్ని ఫార్మ్ చేస్తుంది. ఐదు రకమైన కకూన్ లార్వల్ స్టేజెస్ అయిన తర్వాత దాని చుట్టూ తాను గూడు అల్లుకుని ఈ రకమైన ఈ టసార్ కకూన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రకంగా కకూన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఈ కకూన్ ఏంటంటే ఈ చెట్టుకి ఒక కొమ్మకి దీని యొక్క సహాయంతో ఇది తయారు చేసుకుంటుంది. దీన్ని పెడంకులు అని అంటారు. తర్వాత ఈ టసార్ పట్టు పురుగులను పెంచే ఈ రైతులు ఈ పట్టుగోళ్ళని ఆ చెట్ల నుండి సెపరేట్ చేసుకుని దీన్ని మార్కెట్కి వేసుకుంటాం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనికి కూడా చాలా ఆదరణ ఉంది మన దేశంలో. దీని నుంచి తయారు చేసేది ఈ యొక్క ఫ్యాబ్రిక్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా ఒక రకమైన గోల్డెన్ కలర్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం రఫ్నెస్ ఉంటుంది దీంట్లో. ఇది మనకి యొక్క శారీస్కి కానీ లేకపోతే డ్రెస్ మెటీరియల్కి కానీ లేకపోతే జెంట్స్ వాళ్ళ యొక్క మెటీరియల్కి కానీ కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇకపోతే దీంట్లో ఈ కకూన్ నుంచి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఈ సిల్క్ మాత్, ఈ టసార్ సిల్క్ మాత్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ సిల్క్ మాత్ బయటకు వచ్చిన తర్వాత ఆడ మగ దాని నుంచి మళ్ళీ మనము ఈ గ్రైనేజెస్ అని ఉంటాయి, ఆ గ్రైనేజెస్లో వాటి గుడ్లను తయారు చేసి మనం వితరణ చేస్తామన్నమాట రైతులకి. సో ఈ కార్యక్రమం ఇక్కడ ఒక యూనిట్ ఉంది మనకి, సెంట్రల్ సిల్క్ బోర్డ్ యూనిటే నర్సాపూర్లో. ఆ యూనిట్లో ఈ విత్తన తయారీ జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మూడవది ఎరి సిల్క్. ఇది ఎరి సిల్క్ వాము. మీరు ఇది చూసినట్టయితే చాలా చిన్నగా కనబడతా ఉంది, కానీ ఏంటంటే ఇది చిన్న యంగ్ వామ్ కనుక మీకు ఇలా చిన్నగా కనబడుతుంది. ఇది కూడా పెరిగిన తర్వాత ఈ రకంగా మల్బరీ సిల్క్ వామ్ లాగా కొంచెం పెద్ద సైజుకి ఇది కూడా అవుతా ఉందన్నమాట. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఆముదం ఆకుల మీద, టాపియోకా కర్రపెండలం ఆకుల మీద ఇది మనము ఫీడ్ చేయించవచ్చు దీన్ని. ఇది C2 బ్రీడ్ అని చెప్పి ఈ మధ్యకాలంలో మేము బాగా ప్రమోట్ చేస్తున్న బ్రీడ్. ఇది ఎక్కువ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్కువ దీన్ని బాగా ప్రాచుర్యంలో ఉన్నది. ఇది అక్కడ వాళ్ళు దీన్ని బాగా ఎక్కువ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఇన్న ముఖ్య ఉద్దేశం, ఇంకో ముఖ్య ఉపయోగం ఏంటంటే ఈ యొక్క ఎరి సిల్క్ కకూన్ను వన్ సైడ్ ఓపెన్ కకూన్ కింద చెప్పడం జరుగుతుంది. అందువల్ల దీన్ని అహింస సిల్క్ అని కూడా అంటారు. ఎందుకంటే వేరే వాటిలో అయితే మనము సిల్క్ కకూన్ లోపల ఉన్నదాన్ని దాన్ని స్ట్రైపుల్ చేయాల్సి వస్తుంది. వేరే దీన్ని ఏంటంటే మనం అలా చేయకుండా కూడా దీని నుంచి సిల్క్ అనేది మనం తయారు చేయొచ్చు కనుక దీన్ని అహింస సిల్క్గా కూడా చెప్పబడుతున్నది. ఇది కంటిన్యూ ఇక్కడ ఒక సైడ్ ఓపెన్ ఉండటం వల్ల ఏంటంటే దీంట్లో కంటిన్యూస్ ఫిలమెంట్ లేని కారణంగా దీన్ని స్పిన్నింగ్కి మాత్రమే అంటే స్పన్ సిల్క్ మాత్రమే దీని నుంచి చేయగలుగుతాం. సో దీంట్లో ఉన్న ముఖ్య లక్షణం. ఇకపోతే మన దేశ స్థితిని ఒకసారి చూసుకుంటే మనది వరల్డ్ మొత్తంలో మొదటి స్థానంలో ఉన్నది ఏమంటే మన చైనా. దాదాపు 160,000 మెట్రిక్ టన్నుల ఉత్పాదన ఉన్నది చైనాలో. దాని తర్వాత మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. భారతదేశానికి ఇంకొక ముఖ్య గణనీయమైన స్థితి ఏంటంటే మన ప్రపంచంలో ఉన్న సిల్క్ల్లో అన్ని రకాల సిల్క్ల్ని మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. అంటే మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో అన్ని రకాల సిల్క్ని ఏదో రకంగా మనం ఉత్పత్తి చేసి ఆ యొక్క ప్రశంస మనము పొందటం జరిగింది. ఇకపోతే మన యొక్క ఉత్పాదన దాదాపు 30,000 మెట్రిక్ టన్నులు సుమారుగా. సో మనం ఎప్పటికైనా సరే వరల్డ్ లీడర్గా ఎదగాలన్నదే ఈ యొక్క సెంట్రల్ సిల్క్ బోర్డ్ కేంద్ర పట్టు మండలి యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకే మా యొక్క స్లోగన్ కూడా, మా డిపార్ట్మెంట్ స్లోగన్ కూడా, అవర్ విజన్ టు సీ ఇండియా ఎమర్జ్ యాజ్ ది గ్లోబల్ సిల్క్ లీడర్. సో ఇది సిల్క్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశము. ఆ రకంగానే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన ఉత్పాదనలో మనము 2వ స్థానము, కానీ యూసేజ్లో మనము చాలా ప్రథమ స్థానంలో ఉన్నాము. ఎందుకంటే మన కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువే మన కంట్రీ.
సో మీకు తెలియంది ఏముంది, ఏ సందర్భంలో ఉన్నా సరే ఏ మంచికి అన్నిటికీ కూడా మనం తప్పనిసరిగా ఈ యొక్క పట్టు వస్త్రాలని ధరించడం అనేది చేస్తూ ఉంటాము. సో ఇన్ బ్రీఫ్ ఈ యొక్క దాని గురించి మన సెరికల్చర్ ఇండస్ట్రీ గురించి, ఇకపోతేనేమో ఇక్కడ మీరు చూసిన పోస్టర్స్ అన్నీ కూడా మల్బరీకి సంబంధించినవి. ఏ రకంగా మల్బరీ తోటలు పెంచాలి, ఏ రకంగా నారుమడి చేసుకోవాలి, ఏ రకంగా మనము ఈ యొక్క చెట్టు పద్ధతిలో వృక్ష పద్ధతిలో మల్బరీని పెంచుకోవాలి, ఏ రకంగా చాకీ అన్నది మనం చేయొచ్చు, ఏ రకంగా రేరింగ్ హౌస్ ఉండాలి, దాని లోపల ఎలా ఉండాలి, దాంట్లో ఈ యొక్క ర్యాక్స్ ఏ రకంగా నిర్మించుకోవాలి, ఆ తర్వాత పట్టు పురుగుల్ని ఏ రకంగా పెంచుకోవాలి, తర్వాత ఏ దశల్లో ఎలా ఉంటాయి అన్నది చూపెట్టడానికి, మరియు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దాని జీవిత చరిత్ర అంతా కూడా చక్కటి ఒక సైకిల్ మేనర్లో అక్కడ చూపడం జరిగింది. సో ఎవరికైనా సరే రైతు సోదరులకి మన తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైన సహకారం కావాల్సి వచ్చినా ఎరి పట్టుపురుగుల పెంపకంలో కానీ లేకపోతే మల్బరీ పట్టుపురుగుల పెంపకంలో కానీ తప్పనిసరిగా ఈ రీజనల్ ఆఫీస్ని సంప్రదించవచ్చు. ఇక్కడ మీకు వారికి కావలసిన సహకారము, టెక్నికల్ సహకారము మేము అందజేయగలుగుతాము. నెక్స్ట్ సబ్సిడీలు ఆ రకమైనవన్నీ కూడా స్టేట్ గవర్నమెంటు, మన తెలంగాణ స్టేట్ గవర్నమెంటు ఆ విషయాలని కవర్ చేయటం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా ప్రేక్షకులు కేటాయించారు. చాలా చాలా సమయం తీసుకున్న చాలా చక్కగా, అంటే ప్రేక్షకులందరికీ అర్థమయ్యే విధంగా, అలాగే రైతులకు కూడా చాలా ఉపయోగపడే విధంగా చెప్పారు. సో ఇది తప్పకుండా రైతులకు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన ఎవరైతే ఈ డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించిన వారందరికీ కూడా తప్పకుండా ఇది చాలా మేలు చేకూరుస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. సో దిస్ ఇస్ ఆల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఫైజాబాద్ విజయవాడ టైమ్స్. థ్యాంక్ యూ.